హైదరాబాద్ శివార్లో జరిగిన హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మహేష్, రమేష్ అనే యువకులు పెళ్లైన యువతిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ మహేష్ పై కక్ష కట్టాడు. ఎలాగైనా మహేష్ ను చంపాలని ప్లాన్ చేశాడు. మద్యం మత్తులో అయితే ఎవరు తప్పించుకోలేరన్న విషయంతోనే ఈ దురాఘతానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. హైదరాబాద్ శివార్లో జరిగిన హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మహేష్, రమేష్ అనే యువకులు పెళ్లైన యువతిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ మహేష్ పై కక్ష కట్టాడు. ఎలాగైనా మహేష్ ను చంపాలని ప్లాన్ చేశాడు. మద్యం మత్తులో అయితే ఎవరు తప్పించుకోలేరని ఈ దురాఘతానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. శంషాబాద్ లో మహేష్ అనే యువకుడి హత్యకు సంబంధించి ఏసీపీ అశోక్ కుమార్ తో మాట్లాడదాం. ఏంటి ఆ హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఈ జుమ్మరాద్ బజార్ నుంచి ఒక నలుగురు ఫ్రెండ్స్, రమేష్, మహేష్, నరేష్, శివ అనే ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ జుమ్మరాద్ బజార్ సంబంధించిన వాళ్ళందరూ. అయితే ఈ రమేష్ అనే వ్యక్తి అతడు ఈ కరెంట్ అంటే లైటింగ్, మ్యారేజ్ ఫంక్షన్లలో లైటింగ్ పనిచేస్తూ ఉంటాడు. మహేష్ అనే వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మాత్రం అతడు గ్రోసరీ షాప్లో పనిచేస్తుంటాడు. అయితే ఈ మహేష్ అండ్ రమేష్ ఇండు పక్కపక్కకే ఉండడం వల్ల వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అయితే ఆ పక్కకే ఉన్న వేరే వాళ్ళు ఒక రెంట్కి వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉండడం జరిగింది. అందులో ఆ ఫ్యామిలీలో సంబంధం అంటే ఆ లేడీతోని అక్రమ సంబంధం పెట్టుకుండడం జరిగింది రమేష్. ఆ విషయంలో మహేష్ కూడా ఆమెతో చనువు కూడా మెదలడం వల్ల రమేష్కు మహేష్కు మనస్పర్ధలు రావడం జరిగింది. ఆ విషయంలో గొడవలు కూడా జరిగినాయి. అయితే రమేష్ హెచ్చరించడం కూడా జరిగింది మహేష్ను, నువ్వు ఈ విషయంలో నువ్వు రావద్దు ఆమెతో మాట్లాడద్దని చెప్పి. అయినా మహేష్ వినలేదు. ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ మొత్తం అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల దాకా వీళ్ళ ఇద్దరి మధ్యన పొరపాట్లతో వీళ్ళిద్దరి మధ్యన కొంచెం గొడవలు అయ్యి వాళ్ళిద్దరు దూరంగా ఉండడం జరిగింది, రమేష్ అండ్ మహేష్. తర్వాత రమేష్ ప్లాన్ చేసుకొని మళ్ళా చనువుగా ఉండడం జరిగింది మహేష్తో కావలసి. ఆ విధంగానే సండే, అంతకంటే ముందు సండే కూడా వేరే దగ్గర పోయి ఫ్రెండ్షిప్లో వాళ్ళకు ఓ పార్టీ కూడా నిర్వర్తించుకోవడం జరిగింది. ఈ విధంగానే మొన్న సండే కూడా రమేష్ ప్లాన్ చేసుకొని మహేష్ను మరియు శివాను మరియు ఇంకా నరేష్ను అందరినీ కలిసి వాళ్ళ కారులో, నరేష్ వాళ్ళ కారులో మైసిగండికి పోయి అక్కడ పోదామని చెప్పేసి అక్కడ ఒక దావత్ ఇస్తామని చెప్పేసి తీసుకుపోవడం జరిగింది. అయితే అనుకున్న ప్రకారమే అక్కడ దావత్ కూడా ఇవ్వడం జరిగింది. దావత్ ఇచ్చిన తర్వాత బాగా వాళ్ళు లిక్కర్ తాగడం జరిగింది. అలా తిరుగు ప్రయాణంలో ఈ మహేష్ అన్నట్టు అయినా చనిపోయిన అయినా ముంగట సీట్లో కూర్చోగా రమేష్ అతనికి ఎగ్జాక్ట్ వెనుక సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే వస్తూ మార్గ మధ్యంలో అతన్ని మహేష్ పడుకున్నాడని చూసి రమేష్ అతని కత్తితో, తీసుకొచ్చుకున్న కత్తితో ఇమీడియట్గా ఆ గొంతు కోయడం, పీక కుకేసి కోసేయడం. సడన్గా ఈ ఇన్సిడెంట్ చూసి వాళ్ళు కూడా ఉన్న మరి డ్రైవర్ మరియు శివ కూడా భయపడడం జరిగింది. వాళ్ళు తర్వాత వాళ్ళు అతను సహకరించిన తర్వాత ఆ బాడీని ఇక్కడ ముచ్చింతల్ మదనపల్లి ఏరియా తీసుకొచ్చేసి అక్కడ తీసి అక్కడ నైట్లో అక్కడ రోడ్ పక్కకు పడేసి. నాకు ఒకటి చెప్పండి, రమేష్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది, అలాగే మహేష్తో కూడా కంటిన్యూ అవుతుందా? మహేష్తో సంబంధం మాత్రం లేదు, కానీ చనువుగా తిరుగుతున్నారని చెప్పేసి కోపంగా ఉన్నది మహేష్ కూడా సంబంధాలు ఏం లేవు. కానీ రమేష్కు సంబంధించినటువంటి ఆ సంబంధం ఏదైతే ఇల్లీగల్ రిలేషన్ ఉందో అది భర్తకు ముందే తెలుసా? తర్వాత తెలుసుకున్నాడు ఈ గొడవలు అవుతున్నాయని చెప్పి తర్వాత వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మదనపల్లి దగ్గర వచ్చేసిన తర్వాత బాడీని అక్కడ పడేసేసిన తర్వాత ఎట్లా ఒక మళ్ళీ గుర్తుపడతారని చెప్పేసి ఆ ముంగా పాల్మాక్లు వెళ్ళి ఒక పెట్రోల్ పంప్లో ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బా పెట్రోల్ తీసుకొని ఒక 10 లీటర్ల పెట్రోల్ క్యాన్లో తీసుకొని వచ్చేసి పెట్రోల్ పోసేసి తర్వాత దాన్ని పూర్తిగా ఐడెంటిఫికేషన్ లేకుండా కాల్ చేయడం జరిగింది. అంటే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్కు ముందే ప్లాన్ని వేసుకున్నారా? ఆ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్కు ఇద్దరు చనిపోయేదాకా తెలియదు, తర్వాత వాళ్ళకి సహకరించారు ఈ మాటలు ఆ బాడీ షిఫ్టింగ్లో
బాడీ కాలవడంలో అంత సహకరించింది. ఎక్కడ ఎక్కడ ఐడెంటిఫై అయింది ఇతలు ఈ హత్య జరిగింది అనేటువంటి విషయం ఎక్కడ ఐడెంటిఫై అయ్యింది? హత్య జరిగిందనే విషయము ఈ రోడ్డు అంటే ఈ కడతాల దగ్గర వచ్చే రోడ్లో హత్య చేయడం జరిగింది. వాళ్ళు బయటపడింది. ఇది బయటపడ్డది ఏంటంటే అక్కడ ఒక విఆర్ఓ ద్వారా పబ్లిక్ అంతా ఒక పశువుల కాపరి 9 గంటలకు వాళ్ళ పశువులు తీసుకొని అక్కడ వచ్చి చూస్తుంటే ఇక్కడ కాలిపోయిన శవం కనిపించి వాళ్ళ మదనపల్లి విఆర్ఓకు చెప్పడం జరిగింది. విఆర్ఓ ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అతనే కంప్లైంట్ మీదనే కేసు రిజిస్టర్ చేసి కారు సర్వీసింగ్ సెంటర్కి సంబంధించి ఈ కారు యాక్చువల్గా ఏంటంటే పొద్దున్నే 9:30 ప్రాంతంలో ఈ కారు తీసుకొని మహేష్ మరియు వాళ్ళ ఇంకొక ఫ్రెండు అతడు హత్యలో నేర లేడు ఇద్దరు కలిసి వచ్చేసి శంషాబాద్లో S9 అని వాషింగ్ కార్ వాషింగ్ సెంటర్లో వచ్చేసి అక్కడ కార్ వాషింగ్ సెంటర్లో ఇచ్చిన తర్వాత చాలాసేపు కూడా మహేష్ అక్కడ ఉన్న రమేష్ అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళకంతా పిల్లలకు కూడా డౌట్ వచ్చింది. ఆ కారును చాలా లోపల బ్లడ్ స్టెన్స్ చాలా ఉన్నాయి, ఎంత కడిగినా పోతలేవు. తర్వాత వాళ్ళ ఓనర్కు చెప్పడం జరిగింది. ఆ పిల్లలు ఓనర్ వచ్చిన తర్వాత లేదు నేను నీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొస్తారని నీకు బండి ఇస్తాను చెప్తే ఇతడు వెళ్ళిపోయాడు రమేష్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇమీడియట్గా డౌట్ వచ్చేసి మాకు పోలీస్కు ఇన్ఫామ్ చేయడం వల్ల మేము పోయి మళ్ళీ రాలేదా రమేష్? మళ్ళీ రమేష్ రాలేదు. తర్వాత వస్తా అని చెప్పింది. అప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది. లేదు తర్వాత మీరంతా క్లీన్ మేము వస్తాను మీరంతా క్లీన్ చేసి పెట్టని చెప్పి వెళ్ళిపోయిండు. ఈలోగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళడం జరిగింది. ఇచ్చి చదివిన తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేయించాము మేము ఏమని ఇట్లా కంప్లీట్ అయ్యింది మీ వాష్కి తీసుకోపోరని చెప్పి అప్పుడు రావడం జరిగింది. మా రమేష్ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ముగ్గురు మీ అదుపులోనే ఉన్నారు. ముగ్గురు మా అదుపులో ఉన్నారు. ముగ్గురు మా అదుపులో. ఓకే, విన్నారు కదా, వివాహేతర సంబంధమే ఈ మహేష్కు సంబంధించినటువంటి హత్యకు దారి తీసింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దీనికి సంబంధించి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేటువంటి అంశం మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ, NTV హైదరాబాద్. హత్య అనంతరం శంషాబాద్లోని ఓ కార్ల సర్వీసింగ్ కేంద్రానికి ఇద్దరు వ్యక్తులు వచ్చి తమ కారును సర్వీసింగ్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు శంషాబాద్ ACP అశోక్ కుమార్. కారును శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపు తెరవగా అందులో రక్తపు మరకలు కనిపించాయని, విషయం తెలుసుకున్న వెంటనే సర్వీసింగ్ సెంటర్ యజమాని తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.